పెద్దదోర్నల్లోని స్థానిక ఏబిఎం గ్రౌండ్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఆలూరి జయసంపత్, గంగామాల విజయబాబు, పెద్దదోర్నాల ఎస్ఐవి హరిబాబు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. దయచేసి ఎవరికి అడ్డంగా ఉండకుండా చాలా బాగుంటుంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి అఫ్రీక్ బండి కొంచెం లోపలికి వెళ్ళి థ్యాంక్ యూ. అదేవిధంగా నిజానికి బజ్జీ గారు, అదేవిధంగా చందు సార్ వాళ్ళని బాగా ఈ దేశానికి దిశ దశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాయకముందు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి శూద్రులు కానీ మనం ఎవరం కూడా దళితులు కానీ ఎవరికి చదువుకునే అవకాశం వచ్చి రాజ్యాంగాన్ని రాసిన తర్వాతనే మనందరికీ కూడా పాఠశాలకు పోవడానికి అందరికీ కూడా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఏదో చేశాడు, కానీ వాస్తవంగా శూద్ర కులాలంటే ఈరోజు ముఖ్యమంత్రులు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళంతా ముఖ్యమంత్రులు కాగలిగారంటే కూడా అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి. వీళ్ళకంటే ముందు ఒక రాజులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించేవాళ్ళు. రాజులు కాకుండా ప్రజలు కూడా అన్ని కులాలు కూడా ఈరోజు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విషయం చాలామందికి తెలియదు. యువత కూడా ఎంతో చైతన్యవంతంగా మేల్కోవాలి. కూడా మీరు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి, క్రీడల యందు బాగా ఆసక్తి